Hello everyone, welcome to my channel. In this video, I will tell you about GIT. So, GIT is the same thing. GIT is the same thing. GIT is the same thing. I will tell you about GIT. GIT is the version control system tool. So, version control system is the same thing. Version control system or source code management system, both are the same. మనం గిట్ గురించి ముందు తెలుసుకునే ముందు వర్జన్ కంట్రోల్ సిస్టమ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే టు మెయింటైన్ మల్టిపుల్ వర్జన్స్ ఆఫ్ ఎ ఫైల్ ఆర్ ఎ డైరెక్టరీ. వాట్ ఈస్ దిస్ వర్జన్స్? వర్జన్స్ మీన్స్ సపోజ్ యూఆర్ గోయింగ్ టు డెవలప్ ఆన్ వెబ్సైట్. ఇన్ దిస్ వెబ్సైట్ HTML ఈజ్ వన్ ఫైల్. యూ క్రియేట్ దిస్ ఫైల్ ఆన్ 24th August 2017. ఇన్ దిస్ ఫైల్ యూ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హోమ్, కాంటాక్ట్, ప్లస్ ఆఫ్టర్ 1 week యూ యాడ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద ఇండెక్స్ డాట్ HTML ఫైల్స్. మీన్స్ ఐఎమ్ యాడింగ్ లాగిన్ సైన్అప్ ఫైల్ to the index.html. If I say index.html on 24th August and then version 1 file antunnanu, and next 30th August the file name is, a given name is version 2. Control enable chesante ee contact information lo contact information modify chesanu anamata. So aa file then version 3 file antu. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వర్జన్ వన్లో ఇనిషియల్గా ఫైల్ తీసుకున్నాను, అదే వర్జన్ 2 వచ్చేసరికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశాను, అదే వర్జన్ 3లో ఒక ఫైల్లో అదే ఫైల్లో కొంచెం డేటా మాడిఫికేషన్ చేశాను. సో ఇలా ఒక అదే ఫైల్లో కొన్ని మాడిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఇలా ప్రతిసారి ఈ వర్జన్స్ అన్నీ మాన్యువల్గా మెయింటైన్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్ అన్నమాట. సో ఈ వర్జన్స్ అన్నీ మాన్యువల్గా చేయడం కాంప్లికేటెడ్ కాబట్టి ఈ వర్జన్స్ మెయింటైన్ చేయడానికి కొన్ని టూల్స్ మనం వాడతాం అన్నమాట. సో ఈ వర్జన్స్ ఎందుకంటే అట్ ఎ పర్టికులర్ స్టేజ్ ఏమైనా మాడిఫికేషన్ జరిగాయా అని తెలియడానికి ఈ వర్జన్స్ మనం మెయింటైన్ చేస్తామన్నమాట. సో ద టూల్స్ SVN, P4, క్లియర్ కేస్, గిట్ కీపర్. సో కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట ఈ వర్జన్ కంట్రోల్ సిస్టమ్. సో టూల్స్లో కొన్ని ఓపెన్ సోర్స్ ఉన్నాయి, కొన్ని పేడ్ వర్షన్స్ ఉన్నాయి. SVN, గిట్ ఓపెన్ సోర్స్ టూల్స్ అన్నమాట. పేడ్ వర్షన్ వచ్చేసరికి స్టాష్, P4, క్లియర్ కేస్, బిట్ కీపర్ కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. అసలు వర్జన్ కంట్రోల్ సిస్టమ్ ఎందుకు అంటే ఆల్రెడీ డిస్కస్ చేశాం, టు ట్రాక్ ఏ డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ ఎ ఫైల్. అసలు ఈ వర్జన్ కంట్రోల్ సిస్టమ్ని అసలు ఎవరు వాడతారు అంటే ప్రోగ్రామర్స్, డెవలపర్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డెవాప్స్ ఇంజనీర్ అండ్ సమ్ అదర్ పీపుల్స్ ఆర్ సమ్ యూజింగ్. ఈ వర్జన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎటువంటి ఫైల్స్కి యూజ్ అవుతుంది? ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు ట్రాక్ ఆల్ టెక్స్ట్ బేస్డ్ ఫైల్స్ లైక్ .html, .css, .python, .php, .java ఫైల్స్. ఈ వర్జన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్ మాత్రం ట్రాక్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంది. ఇట్ విల్ నాట్ హెల్ప్ఫుల్ టు ట్రాక్ ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, సౌండ్ ఫైల్స్ని ఇప్పుడు ట్రాక్ చేయలేదు అనమాట. వర్జన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ ఫైల్స్ మాత్రం అప్లికేబుల్. ఇట్ విల్ నాట్ హెల్ప్ఫుల్ టు ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, సౌండ్ ఫైల్స్ని ట్రాక్ చేయలేదు అనమాట. Before we are going into the present, we will learn what is the history of version control system. Version control system is started in the year 1972. In the 92, the version control system start. At the starting step, we have tool SCCM. This is the one tool. It will help you to track only one file. If you are doing any modifications in one file, ఆ ఒక్క ఫైల్ మోడిఫికేషన్స్ని
మాత్రమే అది ట్రాక్ చేయగలదు. కానీ ఎక్స్ట్రా ఫైల్స్ 2-3 ఫైల్స్ ఉన్నప్పుడు వాటిని ట్రాక్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ కాదనమాట. దాన్ని ఓవర్కమ్ చేయడానికి సమ్ టూల్స్ అది ఆర్సిఎస్ ఇస్తే. ఆర్సిఎస్ ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ని ట్రాక్ చేస్తుంది, కాకపోతే మల్టిపుల్ యూజర్స్ని అలౌ చేయదన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ వన్ డిసడ్వాంటేజ్. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆర్సిఎస్ వల్ల ఇది డైరెక్టరీస్ని ట్రాక్ చేయలేదన్నమాట, డైరెక్టరీస్ని కూడా. ఓవర్కమ్ చేయడానికి సివిఎస్ అనే ఇంకో టూల్ వచ్చింది అనమాట. ఇదేంటంటే మల్టిపుల్ ఫైల్స్ని ట్రాక్ చేస్తుంది అండ్ డైరెక్టరీస్ని కూడా ట్రాక్ చేస్తుంది, కాకపోతే సింగిల్ యూజర్ని మాత్రమే అలౌ చేస్తుంది అనమాట ట్రాక్ ఫైల్స్ని ట్రాక్ చేయడానికి, డైరెక్టరీస్ ట్రాక్ చేయడానికి. సివిఎస్ని ఓవర్కమ్ చేయడానికి 2000లో ఎస్పిఎన్ అనే టూల్ వచ్చింది అనమాట, సబ్వర్షన్ కంట్రోల్ సిస్టమ్తో. సో ఇదేంటంటే మల్టిపుల్ ఫైల్స్ ట్రాక్ చేస్తుంది అండ్ డైరెక్టరీస్ ట్రాక్ చేస్తుంది అండ్ మల్టిపుల్ యూజర్స్ కూడా అలౌ చేస్తుంది. ఎస్పిఎన్ అనేది సెంట్రలైజ్డ్ వర్జన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో గిట్ అనేది 2005లో వచ్చింది. గిట్ని ఇన్వెంట్ చేసింది లైనక్స్ టోర్వాల్డ్స్. హూ ఇన్వెంట్ ద లైనక్స్? గిట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ వర్జన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో అసలు మనం గిట్ వాడే ముందు అసలు గిట్ని ఎందుకు వాడాలి అని తెలుసుకుందాం. అంటే మనం గిట్ను ప్రీవియస్ ఉన్న టూల్ ఎస్పిఎన్తో కంపేర్ చేస్తే అసలు మనకి గిట్ ఎందుకు అవసరమో తెలుస్తుంది అనమాట. ఎస్పిఎన్ అనేది సర్వర్ క్లయింట్ బేస్డ్ అనమాట. అంటే ఎలా అంటే ఈ ఇమేజిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ సర్వర్ అనేది ఉంది, సబ్వర్షన్. ఇక్కడ ఉన్న అందరూ క్లయింట్స్ అనమాట, మీన్స్ హూ డెవలప్ ద ప్రాజెక్ట్స్. సో డైరెక్ట్ సర్వర్తో ఇంటరాక్ట్ అయ్యి సర్వర్లో ఉన్న ఫైల్స్పై డైరెక్ట్ వర్క్ చేస్తారనమాట. గిట్లో ఎవ్రీ క్లయింట్ ఈజ్ ఇండివిజువల్ అనమాట. అంటే డైరెక్ట్ సర్వర్లో వర్క్ చేయగలుగుతారు, అదే తన లోకల్ సిస్టమ్లో వర్క్ చేసి ఎప్పుడైతే కోడ్ పర్ఫెక్ట్ అవుతుందో అప్పుడు దాన్ని సెంట్రల్ సర్వర్లకు పూజ చేస్తారనమాట. ఈ ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ లోకల్ రిపో 1, లోకల్ రిపో 2, లోకల్ రిపో, ఇక్కడ 3 డెవలపర్స్ ఉన్నారు. 3 ఇండివిజువల్గా ప్రాజెక్ట్ ఎవరి ప్రాజెక్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళ ఫైల్స్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుందో అప్పుడు వాళ్ళ రిమోట్ సర్వర్లకు కోడ్ని పూజ చేస్తారనమాట. ఇప్పుడు ఎస్విఆర్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, డైరెక్ట్ సర్వర్ మీద వర్క్ చేస్తున్నారు. సర్వర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ మస్ట్ అండ్ షుడ్ అవసరం అనమాట. ఇంటర్నెట్ కనెక్షన్ లేదనుకో, సర్వర్తో డిస్కనెక్ట్ అయినప్పుడు మీరు సర్వర్తో ఇంటరాక్ట్ కాలేదు. సో మీరు కోడ్, మీరు ఏం డేటా ఇన్ఫర్మేషన్, ఏం ఫైల్ మాడిఫికేషన్ ఏం చేయలేరు సర్వర్లో. ఇమేజిన్ సర్వర్ ఇక్కడ ఈ ప్రోగ్రామర్కు సర్వర్తో లింక్ అప్ అయినాడు. సో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఈ సర్వర్, ఈ ప్రోగ్రామర్ ఈ సర్వర్తో ఇంటరాక్ట్ కాలేడు. ఇట్లా అలా కాదు, నీకు కంటిన్యూస్గా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. ఎందుకు అంటే నువ్వు చేసే వర్క్ అంతా లోకల్ సిస్టమ్లో వర్క్ చేస్తాం. ఎప్పుడైతే కోడ్ని మనం పుష్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఉంటుంది. అప్పటి వరకు మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. మీ సర్వర్లో వర్క్ చేస్తున్నప్పుడు సర్వర్లో ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట, అండ్ సర్వర్ మీద కొంచెం బర్డెన్ కూడా పెడుతుంది. ఎందుకంటే ఈ గ్రూప్ ఆఫ్ చాలామంది సర్వర్ మీద వర్క్ చేస్తారు. సర్వర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, ఇంతమంది సర్వర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు సర్వర్ మీద బర్డెన్ కూడా పెరుగుతుంది అండ్ సర్వర్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అన్నమాట. నేను గిట్లో అలా కాదు, గిట్లో నువ్వు వర్క్ అంతా నీ లోకల్ సిస్టమ్లో వర్క్ చేస్తున్నావు. సో నీ సర్వర్ మీద ఎప్పుడైతే నీ కోడ్ పూజ చేయాలనుకుంటున్నా అప్పుడు మాత్రం పూజ చేస్తున్నావు కాబట్టి సర్వర్ మీద బర్డెన్ అనేది తక్కువ ఉంటుంది అండ్ స్పేస్ కూడా తక్కువ కన్సూమ్ చేసుకుంటుంది సర్వర్లో ఏమైనా మాడిఫికేట్ కోడ్ పూజ చేసినప్పుడు. ఎస్పిఎన్ అనేది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఎందుకంటే మనం డైరెక్ట్ సెంట్రల్ మీద వర్క్ చేస్తున్నాం, డైరెక్ట్ మనం సెంట్రల్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఇఫ్ మీ సర్వర్ లేదా ప్రాబ్లం వచ్చింది, మీ సర్వర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు వెయిట్ చేయాలి పక్క సర్వర్లో ఉన్న ప్రాబ్లం రిజాల్వ్ అయ్యేంత వరకు. అప్పటి వరకు మీ టైం అనేది డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ అనమాట. అంటే ఇక్కడ ఎవరు వరకు వాళ్ళు లోకల్ సిస్టమ్లో చేస్తారు, అంటే ఎవరు కూడా వారు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు అనమాట. డైరెక్ట్ సర్వర్ మీద వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ సర్వర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ప్రతిసారి సర్వర్ నుంచి మనం బ్యాకప్ తీసుకోవాలి. ఇన్ కేస్ మనం సర్వర్ నుంచి బ్యాకప్ తీసుకోకపోతే సర్వర్లో సడన్గా ఏదైనా
సరే షట్ డౌన్ అయినా, సరే సర్వర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సర్వర్ ఏదైనా షట్ డౌన్ అయిపోయినా మాకు బ్యాకప్ అనేది ఉండదన్నమాట. సో మనం ఏమేమి ప్రాజెక్ట్ చేసినామో మనం ప్రాజెక్ట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ గిట్లో అలా కాదు, ప్రతి లోకల్ సిస్టమ్ యాక్ట్ యాజ్ ఈ బ్యాకప్స్ అనమాట. ఇఫ్ ఒక లోకల్ సిస్టంలో బ్యాకప్ మిస్ అయినా ఇంకొక లోకల్ సిస్టంలో ఫైల్స్ అనేవి ఉంటాయి. సర్వర్లో మిస్ అయినా ఇంకొక యూజర్ దగ్గర ఆ ఫైల్స్ అనేవి ఉంటాయి. పక్క ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో సేఫ్టీ బ్యాకప్ అనేట అందులో. ఎస్విఆర్ వస్తే ఇక్కడ సర్వర్లో వర్క్ చేస్తున్నాం. సో డైరెక్ట్ సర్వర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కాబట్టి ప్రతిసారి సర్వర్ నుంచి మనం బ్యాకప్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ సర్వర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే బ్యాకప్ లేకపోతే మనం ప్రాజెక్ట్ మొత్తం లాస్ అవుతుంది అనమాట. సో కొంచెం రిస్కీ ప్రాసెస్ అనమాట ఎస్పిఎన్లో. గిట్లో అలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఇయర్ ఎవరి ఇండివిజువల్గా ఎవరు వర్క్ వాళ్ళు చేస్తారనమాట. సో ఇన్ కేస్ ఇక్కడ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినా, ఇక్కడ సిస్టంలో ప్రాబ్లం క్రియేట్ అయినా ఇక్కడ సిస్టంలో బ్యాకప్ అనేది ఉంటుంది అనమాట. మాకు సర్వర్లో ప్రాబ్లం వచ్చినా ఎవరో ఒక సిస్టమ్ దగ్గర మనకు ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటాయన్నమాట. ఎస్బిఎన్ వల్ల ప్రాబ్లం ఏమిటంటే, సపోజ్ ఇండెక్స్లో హెచ్టిఎంఎల్ అనే పేజీ ఉంది, ఆ పేజీలో ఈ యూజర్ ఒక యూజర్ వర్క్ చేస్తున్నాడు, అదే పేజీలో బై మిస్ ఛాన్స్లో ఈ యూజర్ సమ్ మాడిఫికేషన్ చేశాడు, ఆ కోడ్ అయితే ఎప్పుడైతే డిప్లాయ్ అయ్యే టైంలో అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట కోడ్. ఆ కోడ్ ఎవరు మార్చారో తెలీదు. సో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. కానీ గిట్లో అలా కాదు. సపోజ్ ఈ ప్రోగ్రామర్ అనేటువంటి ఇండెక్స్ ఎస్టిఎంఎల్ పనిచేస్తే బై మిషన్స్ ఇతర యాక్సెస్ చేసుకున్న ఆ మాడిఫికేషన్ చేసిన సెంట్రల్ రిపాజిటరీకి వెళ్ళేసరికి ఎప్పుడైతే మనం కోడ్ మర్జ్ చేస్తామో ఆ మర్జ్ చేసే టైంలో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది అన్నమాట. సపోజ్ ఏమైనా మాడిఫికేషన్ చేసినా మనకు ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట ఈ గిట్ వల్ల. ఎస్బీఐలోకి వెళ్ళేసరికి ఏదైనా ఎర్రర్ని మాడిఫికేషన్ చేయడానికి ఎర్రర్ని ఐడెంటిఫై చేయడానికి ఎంతో కొంత టైం పట్టుద్ది అనమాట. కానీ గిట్లో ఎర్రర్ ఐడెంటిఫై అయితే వెంటనే దాన్ని రిజాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఎలా అంటే, ఈ లోకల్ రిపాజిటరీ 100 ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ వర్క్ చేస్తున్నాడు, ఇదని లాగిన్ పేజ్ ఇతను సైన్అప్ పేజ్ని వర్క్ చేస్తున్నాడు, బై మిస్టేక్ ఇతను ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ని యాక్సెస్ చేసుకున్నప్పుడు మాడిఫికేషన్ చేసేటప్పుడు అతను సెంట్రల్లోకి పుష్ చేశాడు, చేసినప్పుడు కోడ్ ఫైనల్ ఇంటిగ్రేషన్ అయ్యే టైంలో కోడ్ని బిల్డ్ చేసే టైంలో ప్రోగ్రామ్ బిల్డ్ చేసే టైంలో ఎర్రర్ తెలిసిపోతుంది అనమాట, సమ్ మిస్టేక్స్ డన్ ఇన్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఆల్రెడీ మనకు ఆల్రెడీ అక్కడ బ్యాకప్ ఫైల్ ఒరిజినల్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఈ ప్రోగ్రామర్ 1 దగ్గర ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ ఈజీగా ఆ ఎర్రర్ని రిజాల్వ్ చేయొచ్చు అనమాట మనం. అసలు గిట్ ఎందుకు వాడతాము అని, సో ఇప్పుడు తెలుసుకుందాం అసలు గిట్ని ఎలా వాడాలి అని మనం తెలుసుకుందాం అనమాట. సో గిట్ ఏ ప్లాట్ఫామ్కి సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? గిట్ అనేది విండోస్ సపోర్ట్ చేస్తుంది, లైనెక్స్, మ్యాక్, సోలరిస్. సో ఇట్ విల్ సపోర్ట్స్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం అసలు హౌ టు మనం గిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు ఎలా డౌన్లోడ్ చేయాలి అని తెలుసుకుందాం. మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ గిట్ డౌన్లోడ్ అని కొడితే గిట్ డౌన్లోడ్ లింక్ చూపిస్తుంది, ఇక్కడ డౌన్లోడ్ చూసేది. ఇట్ సపోర్ట్స్ మ్యాక్, విండోస్, లైనెక్స్, సోలారిస్. ఇట్ విల్ ఆటోమేటిక్ డిటెక్ట్ మై సిస్టమ్ ఇస్ విండోస్, సో డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ 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 వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. బట్ నేను విండోస్కి వాడట్లేదు, నేను లైనెక్స్ లైనెక్స్లో వాడతాను అనమాట. సో నేను సెంటోస్ వాడుతున్నాను. నేను లైనెక్స్ ఎందుకు వాడుతున్నాను, లైనెక్స్ అనేది పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఫ్రీ యాంటీవైరస్ ఓఎస్ అనమాట. సో నేను మిమ్మల్ని లైనెక్స్ రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే డెవాప్స్ అనేటివి అన్ని లైనెక్స్ కమాండ్ బేసిస్ మీదనే ఉంటాయన్నమాట. సో గిట్ కూడా కమాండ్స్ లైనెక్స్ కమాండ్స్ మీదే మ్యాక్సిమం ఉంటాయన్నమాట. నేను పుట్టి అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి వర్చువల్ బాక్స్లో ఉన్న
సెంటర్స్కి నేను కనెక్ట్ అయ్యానమాట. సో ఇక్కడ చూస్తే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ రామ్కి అయిన వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాను. డైరెక్ట్ ఈ ఇన్స్టాల్ చేసే పొద్దుగా లైనక్స్లో కమాండ్ వాడాలన్నమాట, yum install git. నేను లైనక్స్ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు లైనక్స్ గురించి మొత్తం చెప్తాను. సో జస్ట్ yum install git ఇఫన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యూ నీడ్ టు బి రూట్ టు పర్ఫార్మ్ దిస్ అమౌంట్ ఇన్ ద లైనక్స్. ఇఫ్ యూఆర్ ఇన్స్టాలింగ్ ఎనీ అప్లికేషన్ ఐమ్ రూట్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. రూట్ అంటే అడ్మినిస్ట్రేషన్ అన్నమాట, ఆర్ సూపర్ యూజర్. ఐమ్ టైపింగ్ ఇన్ కమాండ్ సూడో జస్ట్ టైప్ సూడో ఇట్ ఆస్క్ ద పాస్వర్డ్ లెట్ యూజర్ నేమ్ ఇట్ ఈస్ లోడింగ్ ప్లగ్ఇన్స్ అండ్ ఇట్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద ఇంటర్నెట్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ద మిర్రర్ సైట్స్ అండ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ దిట్ అండ్ ఇట్ రిలవెంట్ డిపెండెన్సీస్ ఆల్సో ప్యాకేజెస్ ఇన్స్టాల్డ్ ఫర్ గైస్ వి లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ టుడే. సో జస్ట్ విల్ రీక్యాప్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ వి ఆర్ డిస్కస్ హౌ వీ కెన్ యూజ్ గిట్. హౌ వీ యూజ్ గిట్ మీన్స్ వాట్ ఆర్ ద కమాండ్స్ ఆర్ ఇన్ గిట్ అండ్ హౌ వీ ఆర్ గోయింగ్ టు పుష్ ద కోడ్ ఇన్ టు ద లోకల్ రిపాజిటరీ అండ్ హౌ వీ కెన్ మ్యానిపులేట్ దిస్ థింగ్స్ బట్ హౌ యూ కెన్ సీ ద రివిజన్స్ ఆఫ్ ఎ ఫైల్ లెట్స్ రీక్యాప్ విత్ లెర్న్ టుడే. సో జస్ట్ యూ ఆర్ లెర్న్ అబౌట్ వాట్ ఈస్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అండ్ how we can maintain the versions and what are the tools in the version control system and the history of the version control system and the difference between the previous tool SVN and the git. So to overcome the previous tool problems we'll learn the git and how to install git in Linux. So this is it for guys, we'll meet in next lesson.